తెలంగాణ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పాటయ్యాక పేదలకు సంక్షేమ పథకాలు అందాలనే ఉద్దేశంతో పేదల అభివృద్ధి కోసం ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీ పథకాలు అందించేందుకు ప్రజాపాలన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు శ్రీమాన్ రెడ్డి అన్నారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో నేడు చివరి రోజు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించారు. ప్రజాపాలన కార్యక్రమానికి చక్కని స్పందన లభిస్తోంది. ప్రజాపాలన కార్యక్రమంలో మహాలక్ష్మి, గృహజ్యోతి, రైతు భరోసా, చేయూత, ఇంద్రమైళ్లు వంటి పథకాల కోసం దరఖాస్తులు స్వీకరించడం జరుగుతోంది. అనంతరం స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి, డీసీసీ కార్యదర్శి శ్రీమాన్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారి లక్ష్మీ ప్రావీణ్లు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటయ్యాక 100 రోజుల్లోనే అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు అందించేందుకు 6 గ్యారంటీ పథకాలను సూచించడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం ఏర్పడక గౌరవ ముఖ్యమంత్రి గారు, మరి ఏదైతే పేదవాళ్ళు ఉన్నారో వారికి మరి ప్రగతి పదాలు అందించాలనే ఒకే ఒక ఉద్దేశంతో మరి గతంలో 10 సంవత్సరాల్లో చాలా ఇబ్బందులు పడ్డాం. కొన్ని పథకాలు మంచి ఉన్నప్పటికీ కూడా మరికొన్ని పథకాలు చాలా ఇబ్బందులు అవ్వచ్చు వచ్చింది. మరి రేషన్ కార్డు అనేది అసలే లేకునే, మరి అలాగే ఇందిరమ్మ గృహాలు మనం 15 ఒక ఇల్లు అనుకోలేకపోయాం. అలాగే కొత్త పెన్షన్లు కావాలన్నప్పుడు చాలా ఇబ్బందులు పడ్డాం. మరి దురదృష్టవశాత్తు ఎవరో ఎమ్మెల్యేలు చచ్చిపోతున్నారు తప్ప పెన్షన్ రాలేదు. బై ఎలక్షన్ వస్తున్నాయని మనం పెన్షన్ ఇచ్చడం అనే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఉన్న ప్రభుత్వము మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి పేదవాడికి ఖచ్చితంగా మనం మంచి చేయాలనే ఉద్దేశంతో 6 గ్యారంటీలతోనే ముందుకొచ్చారు. మరి దానికి మరి జిల్లా యంత్రాంగం, మరి మా మండల యంత్రాంగం కూడా 6 విషయాలు కృషి చేస్తూ మరి నిజమైన పేదవారికి ఎవరైతే అరువులు ఉన్నారో వారికి ఆ ఫలాలు అందజేయాలని మండల ఆఫీసర్ అందరినీ, అంటే ఎంఆర్ఓ గారిని, ఎంపీడీఓ గారిని, మిగతా డిపార్ట్మెంట్ అందరినీ కోరుకుంటూ, మరి ఎందుకంటే మనం నిజంగా ఆర్థికంగా మంచి ఉన్నప్పుడు అలాంటి ఫలాలకు దూరం మనమే ఉండాలి. మరి నిజమైన పేదవారు ఏదైతే ఉందో నిజమైన పేదవారికి ముందుగా ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ దిగ్విజయంగా కొనసాగించాలని ఇక్కడ మరి ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓ గారికి, నా తోటి వార్డు మెంబర్లకు, అన్ని డిపార్ట్మెంట్ల మరి వారికి మరి సూచిస్తూ మరి ఇది ప్రారంభించాలని మీ అందరు కూడా ధన్యవాదాలు తెలుస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు శంకరంపేట గ్రామంలో మా అధికారులు ఎంఆర్ఓ టీము మరియు ఎంపీడీ టీం రావడం జరిగింది. సో ప్రజావద్ద నుంచి దాదాపుగా అన్ని అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది. ఇంకా ఎవరో మిగిలిపోయి ఉంటే ఈ సాయంత్రం లోపల 5 గంటల లోపల వచ్చి మన సెక్రటరీ గారికి అందజేస్తే ఇవాళ నుంచి మన స్కానింగ్ చేసుకొని 17 లోపల కంప్లీట్ చేసి అర్హులు వాళ్ళందరినీ కూడా మేము స్క్రూటీ చేసుకోవాల్సి జరుగుతుంది. కాబట్టి ఇంకా ఎవరైనా మిగిలిపోయిన అంటే వాళ్ళు వచ్చేసి మాకు అప్లికేషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి 4 రోజుల్లో రావస్తుంది అని రేవంత్ రెడ్డి గారు చక్కటి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ప్రజాపాలన పేరుతో గ్రామంలోకి వచ్చి ప్రభుత్వమే అప్లికేషన్ కూడా సరఫరా చేసి మరి మనం ఏమైతే 6 పథకాలు ఇస్తామన్నామో 6 పథకాల గురించి దాన్ని నిర్ణయాలు తీసుకోవడానికి ఇవన్నింటినీ 17వ తారీఖు వరకు స్కానింగ్ చేసి దాంట్లో అర్హులకు అందరికీ మన ప్రభుత్వ పథకాలు అందాలనే ఉద్దేశంతో ఎందుకంటే 100 రోజుల్లో మేము ఇస్తామని గ్యారంటీ ఇచ్చాం. ఇప్పుడే తొందరపడిపోతామని ప్రతిపక్షాలు ఇప్పుడే ఇవ్వలేదన్నట్టు చెప్తున్నాం. మేము మేనిఫెస్టోలో కూడా 100 రోజులలో 6 కార్యక్రమాలు తీసుకుంటామని, మరి అవి 6 గ్యారంటీలు రేవంత్ రెడ్డి గారు పూర్తి చేస్తారు. మరి ఇందులో ముఖ్యంగా గ్యాస్ మహిళల గ్యాస్ కానీ, మన 2500 స్కీమ్, పేదలకు ఇల్లు కానీ, ఇల్లు లేని వాళ్ళకి ఇళ్ళ గురించి కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది. మరి అర్హులైన వాళ్ళని గుర్తించి గతంలో తప్పులు చేయకుండా అర్హులకే ఈ ప్రభుత్వ పథకాలు అందేలా అధికారులకు కూడా చెప్తున్నాం. అధికారుల మీద ఎలాంటి ఒత్తిడి లేకుండా, గత ప్రభుత్వం అధికారుల మీద ఒత్తిడి చేసి ఎన్నో అక్రమాలు చేశారు, ఇప్పుడు అట్లాంటివి జరగకుండా ఈ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పి ఈరోజు చివరి రోజు మరి అనూహ్య స్పందనతో అప్లికేషన్లు ఇవ్వడం జరిగింది. మరి వాటి అన్నింటినీ 17వ తారీఖు వరకు స్కానింగ్ చేసి అర్హులను నిర్ణయిస్తారు అధికారులే. మరి దీనికి పెట్టినందుకు రేవంత్ రెడ్డి గారికి మా ధన్యవాదాలు తెలియజేస్తాం.